వాయుగుండ అధిక వర్షాలు ఏలేరు వరద ట్రైన్లు పారకపోవడంతో ప్రతి గ్రామంలోనూ వరి ఇతర పంటలు దెబ్బతిన్నాయని నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు భరోసా ఇచ్చారు. ఏ ఒక్క రైతు ఏ ఒక్క కుటుంబాన్ని కూడా వదలకుండా నష్టాలపై అంచనాలు తయారు చేసి ఆదుకోవాలని సీఎం జగన్ చెప్పారని మంత్రి కన్నబాబు తెలిపారు. పెదపూడి మండలం రామేశ్వరం గ్రామంలో వర్షాలు వరదలకు దెబ్బతిన్న పంట పొలాలను నీట మునిగిన ఇళ్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పరిశీలించారు. రామేశ్వరం గ్రామానికి చేరుకున్న మంత్రి కన్నబాబును అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి, స్థానిక నాయకులు కొటికలపూడి చిన్నబాబులు ఘన స్వాగతం పలికారు. మంత్రి కన్నబాబు, కాకినాడ ఎంపీ వంగగీత, ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి నీట మునిగిన పంట పొలాలను, ఇంద్రమ్మ కాలనీలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ వర్షాల వరదలకు జిల్లాలో 75% మేర పంట పూర్తిగా పాడైందని అన్నారు. ప్రత్తిపాడు, జగంపేట, కాకినాడ రూరల్, అనపర్తి, పిఠాపురం, పెద్దాపురం తదితర నియోజకవర్గాల్లో కొన్ని ప్రాంతాల్లో పొలాలు సముద్రాన్ని తలపిస్తున్నాయని అన్నారు. రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఆక్వా సాగుకు కూడా అపార నష్టం వాటిల్లిందని అన్నారు. ఏ ఒక్క రైతును ఏ ఒక్క కుటుంబాన్ని కూడా వదలకుండా నష్టాలపై అంచనాలు తయారు చేసి ఆదుకోవాలని సీఎం జగన్ చెప్పారని మంత్రి కన్నబాబు చెప్పారు. మన ప్రాంతం చూసుకుంటే ప్రత్యేకించి ఇప్పుడు కాకినాడ రూరల్ నియోజకవర్గం అవ్వచ్చు, అనుపతి నియోజకవర్గంలోని కొన్ని మండలాలు అవ్వచ్చు, పెద్దాపురం, పిఠాపురం, జగంపేట, అదేవిధంగా ప్రతిపాడు కానీ కొన్ని ప్రాంతాలు అయితే సముద్రం చూసినట్టే ఉంది. ఎక్కడ పచ్చదనం కూడా కనపడలేదు. ఏలేరు పూర్తిగా నిండిపోయి నీరు వదిలేయడం, భారీ వర్షాలు, దీనివల్ల ఇటు బిక్కవాళ్ళ డ్రైన్ కానీ, భావవరం డ్రైన్ కానీ, ఉప్పుటేర్లు కానీ, ఇలాగ మొత్తం తులిబాగా కానీ అన్ని డ్రైన్స్ పొంగి ప్రవహించి గంటలు దాటి ప్రవహించి కనీసం 100 పైగా గంటలు పండి చాలా తీవ్రంగా ఉంది పరిస్థితి. రైతాంగం చాలా తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని గుర్తించారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు మాతో మాట్లాడుతున్నారు, సమీక్షిస్తున్నారు. ఇవాళ ఉదయం కూడా ముఖ్యమంత్రి కార్యాలయం మాతో మాట్లాడింది. ఒకటే చెప్తున్నారు సీఎం గారు, ఒక్క నష్టపోయిన ఒక్క రైతును కూడా వదలొద్దు, ప్రతి ఒక్కరిని ఎన్యూమరేషన్ చేయించండి, ప్రతి ఒక్కరికి మనం ఏదైతే ఇవ్వాలో పద్ధతి ప్రకారం ఆ పరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోమని చెప్పారు. తప్పకుండా తీసుకోండి. కార్యక్రమంలో సంపర మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ముక్తేశ్వరరావు, పెదపూడి తహసీల్దార్, మండల వ్యవసాయ శాఖ అధికారులు, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.